గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఆరో తరగతిలో ఉన్నటువంటి ఏడో పాఠ్యాంశం మమకారం అనే పాఠం గురించి తెలుసుకుందాం టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ యాభై మూడులో ఉన్నటువంటి పాఠం గురించి తెలుసుకుందాం మమకారము అంటే ప్రేమ అభిమానం ఆప్యాయత అనే అర్థంలో వాడతాం సరే ఇక్కడ ఈ పాఠంలో ఒక అమ్మాయి తన స్నేహితురాలికి తన తల్లిని పరిచయం చేస్తుంది ముందుగా మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళను ఆంటీ అంకుల్ అని పిలుస్తాం అది ఆంగ్ల భాష మన మాతృభాషలో పిన్ని బాబాయి అని పిలవాలి ఈ పాఠం యొక్క ఉద్దేశం తెలుసుకుందాం అవసరం కోసం ఆంగ్ల భాషను నేర్చుకుంటాం కానీ దాని మీద వ్యామోహంతో మాతృభాషను నిరాదరించడం సరికాదు వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడదాం అని చెప్పడం ఈ పాఠం ఉద్దేశం చూసారా పిల్లలు ఉద్దేశంలో అవసరం కోసం మాత్రమే ఆంగ్ల భాషను నేర్చుకోవాలి కానీ దాని మీద వ్యామోహం వ్యామోహము అంటే కోరిక మన మాతృభాషను మర్చిపోతాం మనం ఎక్కడైతే వాడతామో అక్కడ ప్రతి చోట మన మాతృభాష అయిన తెలుగునే వాడాలి తప్ప ఇతర భాషలను తక్కువగా వాడాలి అని చెప్పేసి ఈ పాఠం యొక్క ఉద్దేశంలో చెప్పడం జరిగింది మమకారం పాఠాన్ని రచించినటువంటి రచయిత గురించి తెలుసుకుందాం ఆ కవి చిలుకూరి దేవపుత్ర కాలం అంటే జననం ఇరవై నాలుగు నాలుగు పంతొమ్మిది వందల యాభై రెండు మరణం పద్దెనిమిది పది రెండు వేల పదహారు ఈయన అనంతపురం జిల్లా కాలోపల్లెలో జన్మించారు ఈయనకు మంచి పేరు రావడానికి ఈయన రచనలే ఎక్కువ దోహదం చేశాయి అందులో ముఖ్యమైనవి ఏకాకి నౌక చప్పుడు చివరి మనుషులు బందీ టింకర ఆరు గ్లాసులు మొదలైన కథా సంపుటాలు వెలువరించారు అలాగే అద్దంలో చందమామ పంచమం ఆయన రాసినటువంటి నవలలు అంటే నావెల్టీస్ ఈయనకు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పంచమం నవల రాశారు కదా దానికి ఆట అంటే అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవలల పోటీలో తృతీయ బహుమతి అంటే థర్డ్ ప్రైజ్ వచ్చింది రెండు వేల సంవత్సరంలో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారం అలాగే రెండు వేల ఒకటిలో చాసో చాగంటి సోమయాజుల స్ఫూర్తి సాహిత్య సత్కారం ఆంధ్రప్రదేశ్ గుర్రం జాషువా పురస్కారం లభించింది ప్రస్తుత పాఠ్యభాగం మమకారం చిలుకురి దేవపుత్ర రచించిన ఆరు గ్లాసులు అనే కథ సంపుటి